ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కార్మిక కర్షక సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని టిపిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. భారత్ జోడో యాత్ర 2 రోజుల పాటు జిల్లాలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైఎస్ ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, మండల సేవల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సీనియర్ నాయకుడు నమ్ముద్రి తదితరులు ఇందులో పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలని, కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఉండేదే భారతదేశమని చాటి చెప్పడానికి ఆనాడు స్వామి వివేకానంద ఏ విధంగా తెలిండో, ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా ఈ దేశ ఉద్ధరణ కోసానికి వెళ్లడం జరిగింది. ఈరోజు మతతత్వ పార్టీలు బీజేపీకినేమి భారత్ జోడో పాదయాత్ర ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక చర్చకు దారితీసింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల భావోగులను తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేపట్టడం నిజంగా ఈ దేశ ప్రజల అదృష్టం. ప్రజల నుంచి ఏం వినబడాలి, వాళ్ళ నుంచి ఏం వినాలి అనే ఆలోచనతో బయలుదేరినటువంటి యాత్ర ఇది. ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా కేవలం జాతీయ జెండాలను పట్టుకొని రేపు జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో బయలుదేరినటువంటి ఈ యాత్ర. ఎన్నో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా అక్కడ ఆ రాజకీయాల మీద ఆ ఎన్నికల మీద ఈ యాత్రకు సంబంధం లేకుండా ఆయన తీసుకున్నటువంటి యాత్ర నిజంగా మనం అందరం అభినందించాలి.